ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ సైకిళ్లు పంపిణీకి సిద్ధపడ్డారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తూ నర్సీపట్నంలోని పాత జూనియర్ కళాశాలలో సుమారు 600 సైకిళ్లను పట్టుకున్నారు. పట్టణ సిఐ, మున్సిపల్ కమిషనరు, ఎంఏ వచ్చి వీటిని సీజ్ చేశారు. వాటి తాలూకు వివరాలను ఇప్పుడు మనం TV8లో చూద్దాం. ఈ ఫ్లాగ్ సైకిల్ పంపిణీ చేయాలి. ఎప్పుడు చేసేయాలి? ఒక ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇక ముందు పంపిణీ చేసినా కూడా లోగోస్ లేకుండా పంపిణీ చేయాలి. అయితే బాధ్యత మాత్రం ఎంఏ గారిదే. నాకేం సంబంధం లేదండి. మొత్తం ఇదంతా బిగింపు కార్యక్రమం అంతా ఎంఏ గారు చేస్తున్నారు. అంటే నర్సీపట్నం జూనియర్ కళాశాలలో కొన్ని సైకిళ్ళు అర్జెంట్ అర్జెంట్గా రాత్రి రాత్రి లైటింగ్ సైకిళ్ళు బిగిస్తున్నారు అని చెప్పని ఎందుకు బిగిస్తున్నారు అని చెప్పి ఇక్కడికి వచ్చాము. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో నర్సీపట్నంలో ఉంటే దానికోసం సైకిల్ ర్యాలీ చేశారంట. 5000 మందితో సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి 5000 సైకిల్ ర్యాలీ సమకూర్చుకోలేక ఎక్కడెక్కడ అని చూసి స్కూల్లో ఆల్రెడీ 600 సైకిళ్ళు మెటీరియల్ ఉంది తయారు చేయడానికి. అంటే వెనుకలు కూడా రావడం వల్ల ఏంటంటే ఆఫ్ చేస్తున్నారు అనమాట. ఆయన అంతా తయారు చేసి ఇప్పుడు ఆయన బిగించి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోతే గంటా శ్రీనివాసరావు ఫోటోతోటి సైకిల్ అన్ని తయారు చేసుకుని ర్యాలీ కోసం ఉపయోగించడం కోసం రేపు ర్యాలీ కోసం ఉపయోగించడం కోసం చేశారు. ఎందుకు కూడా ఉంది వాళ్ళందరూ వాళ్ళందరూ సమక్షంలో బొల్లని సీజ్ చేసినందుకు కూడా మేము ఎక్కడ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కానీ జరిగింది ఏంటంటే ఇప్పుడు అన్న ముఖ్యమంత్రి ర్యాలీ ఉండడం వల్ల ముఖ్యమంత్రి రావడం వల్ల ఏదో దురుద్దేశంతో అలా ఏం చేశారంటే ఎన్ని రెండుకి 2-3 రోజుల నుంచి బిగిం మొదలెట్టారు. పిల్లలకి ఇవ్వలేనప్పుడు బిగిం పనవసరం కదా. ఫోన్ వచ్చింది ఇప్పుడు వచ్చే చాలా మంది ఏంటంటే గవర్నమెంట్ హైస్కూల్ రేపు ఎలక్షన్స్ అడ్మిషన్ నాకు బాధ్యత ఉంది కదా, ఏం జరుగుతుంది రావాల్సిన బాధ్యత ఉంది. ఇంట్లో వాళ్ళు ఇస్తారు సార్. యాక్చువల్గా వాళ్ళు మా హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదు. ఎలక్షన్ కోడ్ రాకముందే వర్క్ స్టార్ట్ అయింది సార్. ఈ సైకిళ్ళు అన్నీ కూడా ఒక ఒక స్కూల్ పాయింట్ లో పెట్టి దాన్ని సీల్ చేసేస్తారు. స్టిక్కర్లు ఉన్నాయి కదా, వాటిని ఏం చేస్తారా? మరి స్టిక్కర్లు అంటే 1 మంత్ బ్యాక్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు లేదంటే వర్క్ స్టాప్ చేయించేస్తాం సార్. ప్రెసెంట్ వర్క్ స్టాప్ చేయించేసి వాళ్ళని పంపించేస్తారు.